వార్తలు సమర్పిస్తున్నవారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, కాకతీయ స్కూల్స్ జమ్మికుంట, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మణికొండ, ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు జయ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్, అయ్యప్ప నగర్ జమ్మికుంట, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే సెమీ రెసిడెన్షియల్ అండ్ రెసిడెన్షియల్, వరంగల్ ఫస్ట్ రియల్ ఇంటర్నేషనల్ స్కూల్ బిర్లా ఓపెన్ మైండ్స్ వరంగల్. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్, నేను సమీర్. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్. ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఖుష్వంత్ ను అభినందించిన ఆర్డీఓ వెంకటాచారి. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేయాలి, సీఎం కేసీఆర్. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో టీబీజీ కేసు విఫలం, ఐఎన్టీయూసీ ఆరోపణ. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పనిచేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మంగళవారం సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యతలను సీఎం కేసీఆర్ కూలంకషంగా వారికి వివరించారు. సమావేశం అనంతరం భూపాలపల్లి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ పీఠాధిపతులు సీఎంను కలిశారు. జయశంకర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్, వైస్ చైర్మన్ కల్లెపు శోభా రఘుపతి, అదేవిధంగా వరంగల్ రూరల్ జిల్లా చైర్పర్సన్ గడ్ర జ్యోతిలు సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమై వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎంసెట్లో భూపాలపల్లి పట్టణానికి చెందిన ఖుష్వంత్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జిల్లాకే గర్వకారణమని ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. భూపాలపల్లి పట్టణానికి చెందిన ఎంపటి ఖుష్వంత్ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి, అదేవిధంగా నీట్లో ఆల్ ఇండియా లెవెల్లో 5th ర్యాంక్ సాధించడాన్ని హర్షిస్తూ ఆర్డీఓ వెంకటాచారి తన కార్యాలయంలో ఖుష్వంత్ను సన్మానించి అభినందించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఖుష్వంత్ ప్రతిభ కనపరిచి జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా ర్యాంక్ సాధించడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఖుష్వంత్ను అభినందించి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా నివేదిక పంపిస్తామని ఆర్డీఓ తెలిపారు. సో ఈ విద్యా సంవత్సరానికి గాను ఎంసెట్, అదేవిధంగా నీట్లో భూపాలపల్లి జిల్లాకు, భూపాలపల్లి మండల కేంద్రానికి సంబంధించినటువంటి ఎంపటి ఖుష్వంత్ తండ్రి లక్ష్మీనారాయణ, అదేవిధంగా తల్లి అనిత గారుల యొక్క బిడ్డడు ఎంసెట్లో మొదటి ర్యాంకు సాధించడము, అదేవిధంగా నీట్లో 55th ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు సంపాదించడం అనేటువంటిది జిల్లాకే కాదు, అదేవిధంగా రాష్ట్రానికి కూడా గర్వకారణం. కాబట్టి ముఖ్యంగా అబ్బాయి నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చి మంచి ర్యాంకు సంపాదించినందుకు ముందుగా అతన్ని అభినందిస్తూ వాళ్ళ అమ్మగారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము జిల్లా యంత్రాంగం తరఫున. గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సో వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి ఎంక్వైరీ చేసి తగిన విధంగా గవర్నమెంట్కు రిపోర్ట్ ఒకటి పంపించడం వల్ల ప్రభుత్వము పరిశీలన చేసి ఆ విద్యార్థికి ఎంత మేరకు ఆర్థిక సహాయం చేయడము, అదేవిధంగా మిగతా ఏర్పాట్లు చేసేటటువంటి విషయంలో ప్రభుత్వం ఏ రకంగా సహకరించగలుగుతుందో విచారణ చేసి అతనికి సహాయం అందించడం కొరకు రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి అని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఆ ఖుష్వంత్ని, వాళ్ళ అమ్మగారిని ఇక్కడికి పిలిపించేసి ఆ వివరాలన్నీ కూడా సేకరించి తగు రీతిగా మరి జిల్లా కలెక్టర్ గారికి, తద్వారా గవర్నమెంట్కి కూడా ఒక రిపోర్ట్ పంపించి ప్రభుత్వం నుంచి తగినటువంటి ఆర్థిక సహాయం చేసి అతను తన కోర్సు పూర్తి చేసుకునేటట్లు నిలదొక్కుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి వసతి కల్పించడానికి ప్రభుత్వం చేయడానికే చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు అతన్ని పిలవడము, అభినందించడం అనేటువంటిది జరిగింది. కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో టీబీజీ కేసు పూర్తిగా విఫలమైందని ఐఎన్టీసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగు బుచ్చయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఐఎన్టీసీ నాయకులు 6th Incline గని కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించారు. గెలిచినటువంటి 2 కార్మిక సంఘాలు కార్మికుల హక్కుల్ని సాధించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.
ఈరోజు కేటీకే సిక్సింగ్ లేను సందర్శించడం, ఈ సందర్భంగా కార్మికులు అనేక సమస్యలు అండర్గ్రౌండ్లో కానీ పైన కానీ కార్మికుల యొక్క స్థితిగస్తులు బాగా వరకు చెప్పారు. కార్మికులకు మేము హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో రాబోయే రోజులల్లా ఐఐటీ విషయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు గెలిచినటువంటి సంఘాలు రెండు కూడా మేనేజ్మెంట్కు తొత్తాయి, మేనేజ్మెంట్తో సగ భాగంగా ఉన్నటువంటి సంఘాలని నమ్మొద్దు కనుంచి కావున కార్మికులకు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కొద్ది రోజుల్లోపనే ఎలక్షన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా, ఇప్పుడు పడ్డ కష్టం పడకుండా ఐఎన్టీవీ సినిమాలు కాపాడుతూ ఉన్నది, కొంతమంది నాయకులకు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులల్లా మీరు గెలిచి కూడా కార్మికులకు ఏమాత్రం పని చేయకుండా మీరు కేవలం 9 గంటల వరకే ఉండి పైన తిరుగుతూ మీరు కాలం గడుపుతూ కనీసం పుక్కటి మసాలు తీసుకుంటూ తిరిగేటువంటి మీరు ఎక్కడైనా మానండి. కార్మికుల కష్టాలని అర్థం చేసుకోండి. చాలామందికి యాక్సిడెంట్లు అయి దెబ్బలు తగిలి లోపలు దిగేటువంటి పరిస్థితి లేకున్నా కానీ మేనేజ్మెంట్ కూడా బలవంతంగా వాళ్ళని లోపలు దిస్తూ ఉంటే మీరు కేవలం చూసుకుంటా నిమిత్త మాత్రులాగా ఉండిపోతూ ఉన్నారు. నిన్న లేక మొన్నటి నుంచి కూడా ఏఐటీసీ యూనియన్ ఐఐటీసీ ఆరోపణలు బాగా చేస్తూ ఉన్నది, మేము ఆరోపణలు ఖండిస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే యూనియన్ పరంగా ఎదుర్కోండి, కార్మిక సమస్యలను పరిష్కరించండి, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎంటర్ అయితే మాత్రం మీ పరిస్థితి దారుణంగా ఉంటే హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు ఇంకో మాట గుర్తు చేస్తూ ఉన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే కోల్ ఇండియాలో ఎప్పటి నుంచో కూడా మేనేజ్మెంట్ కడతా ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్. అక్కడ జరిగినటువంటి అగ్రిమెంట్లో కూడా సింగరేణి కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. సింగరేణి కార్మికులకు కార్పొరేట్ లెవెల్లో గెలిచినటువంటి సంఘం ఇప్పటికే తెచ్చి ఆల్రెడీ కార్మికులకు సేవ చేసేది ఉన్నది. అయినా కానీ మీరు కార్మికుల దుస్తుకి రాకుండా మీరు కేవలం సులభాల కోసం మీరు ఫైరవీల కోసం వండి పొద్దు గడుపుతూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకురండి. కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు పడకుండా మేనేజ్మెంట్ కట్టే ఎందుకు కడుతుందంటే గతంలో 5 సంఘాలు ఉన్నప్పుడే దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నాయి. అటువంటిది కోల్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా మేనేజ్మెంట్ చెల్లిస్తూ ఉన్నదో ఆ విధంగా ఇప్పటిదాకా చెల్లించకపోవడం కూడా ఈ వైఫల్యం చెందిన టీపీజీ కేసు కార్పొరేట్ లెవెల్లో గెలిచినటువంటి సంఘం ఈ యొక్క సంఘాన్ని నిరుత్సాహపరిస్తుంది. కాబట్టి సోదరులారా, ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఇక్కడ నుంచి ఐఎన్టీసీ కూడా ప్రగతిబంధిగా వ్యవహరించి రాబోయే రోజులలో కార్పొరేట్ లెవెల్లో గెలిచే సత్తా ఐఎన్టీసీకి ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి ఏఐటీసీ కానీ టీపీజీ కేసు కానీ లంచాలకు ఎగబడి పైరవులకు ఎగబడి అక్రమంగా కూడా వాళ్ళు దోసుకున్న సంగతులు మేము కొన్ని చూపిస్తూ ఉన్నాం. భూపాలపల్లి ఏరియా పరిధిలోని మంజూర్ నగర్ 1000 క్వార్టర్స్ సమీపంలో నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభమైంది. ఎయిటింగ్ లైన్ కాలనీలో నూతనంగా సింగరేణి నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారితో పాటు సివిల్ జీఎం సుధాకర్, అదేవిధంగా క్వాలిటీ జీఎం మురళీకృష్ణ, భూపాలపల్లి ఏరియా జీఎం నిరీక్షణ్ రాజ్, అదేవిధంగా డివైజీఎం రాజేంద్ర కుమార్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం డైరెక్టర్ ఆపరేషన్ చంద్రశేఖర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమ్యూనిటీ హాల్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని ఘనంగా సన్మానించారు. చెందుతున్నటువంటి ప్రాంతాలు అంటే ముఖ్యంగా బొగ్గు ధనలు పెంచడం కానీ ఎక్స్పెన్షన్ కానీ ఫెసిలిటీస్ పెంచడం అనే దాంట్లో మొట్టమొదటి స్థానం మనకు భూపాలపల్లికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ధనలు స్టార్ట్ అయ్యి 25 ఇయర్స్ అయింది, ఇంకా మనకు చాలా
నిల్వలు ఉన్నాయి. కొత్త మైన్స్ రావాలంటే ఇక్కడే మనకు అవకాశం ఉంది. రామగుండంకు చూస్తే అక్కడ ఆల్రెడీ మనకు 3 గనులు మూతపడ్డాయి. ఇంకా కొన్ని మైన్స్ బొగ్గు నిల్వలు అయిపోయినందుకు మనము క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిలో మనకు దొర్లి ఓపెన్ కాస్ట్ 1 2 ఉండేది, అవి కూడా మనకు మూతపడుతున్నాయి. మొత్తం మీద చూస్తే మన కంపెనీకి ఒక ఆపర్చునిటీ కానీ అవకాశం కానీ ఉన్నది అంటే, బొగ్గు నిల్వలు ఇక్కడ నుంచి మనకు గుండాల దాకా ఉన్న నిల్వలు కూడా ఉన్నాయంటే మనకు భూపాలపల్లి అనేది మనం చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, రోడ్స్ కనెక్టివిటీ, ఫ్యూచర్లో రైల్వే కనెక్టివిటీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. దానిలో భాగంగా మీ అందరికీ కూడా తెలుసు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మనం ఎక్కడున్నా కూడా మణుగూరు, ఎల్లందు, రామగుండం కూడా మనకు డిస్ట్రిక్ట్ కాదు, కానీ అదే భూపాలపల్లి వస్తే ఒక జిల్లా కేంద్రంగా కూడా మనకు వచ్చింది. సో జిల్లా కేంద్రం అంటే మనకు స్కూల్స్ కానీ మిగిలిన ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కంపెనీ కూడా మనకు ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి నర్సింగ్రావు సార్ 2006లో వచ్చినప్పుడు ఇక్కడ మనం అంతకుముందు ఇక్కడ ఓన్ ఇయర్ హౌస్ స్కీమ్స్ ఉండేది. అంటే ప్రాంతం డెవలప్ అవుతుంది కనుక సొంత ఇల్లు కట్టుకుంటే పర్మనెంట్గా ఉంటుంది అన్నట్టుగా ఓన్ ఇయర్ స్కీమ్తో ప్లాన్ చేశాము. దాదాపు ప్లాట్ డెవలప్ చేయడానికి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్టార్ట్ చేశాం, కానీ చాలా కారణాల వల్ల ఆ ప్రోగ్రామ్ అనేది టేక్ ఆఫ్ కాలేదు. దాని గురించి ఇక్కడ మనం క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అనేది లేట్ అయ్యింది. మనం అన్ని ఏరియాలలో కూడా కమ్యూనిటీ హాల్స్కు ఏసీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఆదేశం ప్రకారంగా ఇళ్లకు కూడా మనము ఏసీ కనెక్షన్స్ ఇవ్వడానికి, అంటే ఏసీలు పెట్టుకోవడానికి కావాల్సిన పవర్ రేటింగ్ ఫిక్స్చర్స్ అన్ని ఇస్తున్నాము. సో దానిలో భాగంగానే ఆఫీసెస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కామన్ పాయింట్స్ అన్నీ కూడా మనము ఏసీ సౌకర్యం పెట్టాలని అనుకుంటున్నాము. దీనికి కూడా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తాయి. శాండ్ స్టబ్బింగ్ బంపర్ ఇసుకలో ఉన్నటువంటి రాళ్లను సింగరేణి యాజమాన్యం తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఐఎన్టీసీ నాయకులు సమీర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిక్సింగ్ క్లెయిన్ గనికి సంబంధించి శాండ్ స్టబ్బింగ్ బంకర్ను ఐఎన్టీసీ నాయకులు పరిశీలించారు. ఇసుకలో రాళ్లు ఉండడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిక్సింగ్ లైన్ మేము సందర్శించినప్పుడు కార్మికులు వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. ఓ పక్క మనకు సింగరేణిలో మరి అండర్గ్రౌండ్లో ఈ రోజుల ఏ మైన్లో చూసినా కూడా స్టోవింగ్, శాండ్ స్టోవింగ్ సిస్టమ్ నడుస్తుంది. ఇక్కడ మరి శాండ్ స్టోవింగ్ బంకర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ క్లే పోర్షన్ ఎక్కువ ఉండి ఇసుకలో రాళ్ళు క్లే వచ్చి మరి ఒక టబ్బుల కొద్దీ అక్కడ జమ అయి ఉన్నది. దాన్ని మరి మేనేజ్మెంటు వెంటనే మరి క్లీనింగ్ చేయించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉన్నది. అక్కడ పాములు మరి ఆ మట్టితోటి కార్మికులు సతమతం ఉన్నారు కాబట్టి కార్మికులకు హాని జరగకుండా మేనేజ్మెంట్ చర్య తీసుకోవాలని, దాన్ని వెంటనే ఆ క్లేను క్లీనింగ్ చేసి స్టోవింగ్ దగ్గర పరిశుభ్రం చేయించాలని మేము మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తున్నాం. 20 సంవత్సరాలు మరి కార్మికులు సింగరేణి సేవ చేసి రిటైర్మెంట్ అవుతున్న కార్మికులకు సీఎంపీఎఫ్ కానీ పెన్షన్ కానీ రావడంలో విఫలమవుతున్నారు, ఇవ్వడంలో విఫలమవుతుంది. దీన్ని గుర్తింపు సంఘం కనీసం పట్టించుకున్న పాపన పోలేదు. అసలు సీఎంపీఎఫ్ డబ్బులు, పెన్షన్ డబ్బులు రికవరీ చేస్తున్న ఈ సింగరేణి, ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. సింగరేణిలో ఇటు సీఎంపీఎఫ్ డబ్బులు రికవర్ అవుతున్నాయి, ఇటు జెన్కో నుండి మనం కోల్ సప్లై చేస్తున్నాం, అటు ఎస్టీపీపీ నుండి మరి లాభాలు వస్తున్నాయి, ఈ లాభాలు వచ్చిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ మరి ఈరోజు స్టేట్ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల కష్టాన్ని మరి దోచుకుంటూ ఈరోజు సీఎంపీఎఫ్ రాకుండా, పెన్షన్ రాకుండా మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని మరి ఐఎన్టీసీ పక్షాన మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 21న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభించనున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ విజయవాడకు వెళ్లి స్వయంగా ఏపీ సీఎంను ఆహ్వానించనున్నారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.